కొరండ భిక్షపతనే నేను 15 నెలల కింద ఈ ల్యాండ్ తీసుకున్నాను జాగ మీదకి వస్తా ఎంఆర్పిఎస్ కుమార్ అన్న అని ఈ జాగ మీదకి వస్తాడు అచ్చి మే ఎంఆర్పిఎస్ మే దళితులు మా జాగ మీదకి వస్తా ఎస్సీ ఎస్టీ కేసు పెడతా సంపత బెద అని కొడతా అని బెదిరిస్తాడు సైడ్ మీదకి రాగానే వల్గర్ గా మాట్లాడు కేసు పెడతా ఎస్సీ ఎస్టీ కేసు మే ఎంఆర్పిఎస్ అని మమ్మల్ని భయభ్రాంతులు సంపద పొడతాను భయభ్రాంతులకు గురి చేస్తాను కొరండ భిక్షపతి నేను కొనుక్కు అంజలి దేవిది అనేది మేము కొనుక్కున్నాం జాగ మీదకి మేము వస్తాను ఇల్లు కట్టుకుందాం అని ప్లాట్ నెంబర్ 170/A/B 42 ప్లాట్ కొరండ భిక్షపతి అనే నేను తీసుకోవడం జరిగింది పోలీస్ స్టేషన్ దరఖాస్తు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న కోవిడ్ తెచ్చుకున్న జీవన శైలిలో అలా కూడా పెట్టిన రెండు సార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసడం జరిగింది వాళ్ళు కూడా అచ్చులు పోలీస్ స్టేషన్ నుండి సర్వే చేసిండ్లు రేప్రా భిక్షపతి అంటే రెండు మూడు సార్లు పోలీస్ స్టేషన్ పోయినా వాళ్ళు రాలేదు నేను సప్లై ఎక్కువ ఉండడం అయింది ఈ మధ్యలో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని సైడ్ మీదకి పోతే నిన్న వాళ్ళు అచ్చులు మళ్ళీ సంపద విషయంతో ఎస్సీ ఎస్టీ కేసు పెడతాను ఎంఆర్పిఎస్ మేము మాదుగులం అని మా జాగ మీదకి వస్తాలా అని బెదిరించుడు సంపద చేస్తా అని బెదిరిస్తాడు ఈర్ల కుమారు ఈర్ల సురేందర్ ఆయన ఈర్ల రాయేందర్ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తాను ఆ జాగ మీదకి వస్తాను నా లెక్క ఇంకా బొచ్చడు మంది ఉన్నాడు బాధ్యతలు ఏంది అంటే చెప్పలేక చేయలేక ఎంఐ అని అంటే ఎంఆర్పిఎస్ అని బెదిరిస్తాడు ఇల్లు కట్టుకోవాలన్నా నేను కొనుక్కున్న రూపాయి రూపాయి కష్టపడి ఇక్కడ కందకం కొడుతా అంటే వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను నేను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానికైనా అదైతే నన్ను చంపుతా చేస్తా అని సైడ్ మీదకి రాణితలేరు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు నాకు నాగం జరగాలి జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాయి నేను ప్రూఫ్ ఉండేది ఉంటే మీ డాక్యుమెంట్ తీసుకొచ్చుకోండి మా డాక్యుమెంట్ ఇద్దాం లాయర్ దగ్గర చదివించుకుందాం మాది కేక్ అనేది ఉంటే మేము సపరేట్ గా జరుగుతాం మీది కేక్ అంటే మీరు జరగండి ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం అని కూడా అన్నా కూడా వాళ్ళు విన్నారు డాక్యుమెంట్ ఇయ్యరు రారు కార్పొరేటర్ దగ్గర పడ్డాం ఆడికి రాలేదు మధ్య పెద్దవంతుల దగ్గర పడ్డాం అక్కడికి రాలేదు మా డాక్యుమెంట్ ఇద్దాం ఇస్తే వాళ్ళ డాక్యుమెంట్ ఇయ్యరు ఇవాళ వస్తామంటారు రారు మేము ఏం చేయాలన్నా అంటారు పెద్దవంతులు